తప్పులు జరుగుతూ ఉంటే మనకి పిరికితనం ఆవహించేసింది. నేను ఎప్పుడు అభివృద్ధి, యువతకు ఉద్యోగాలు కావాలి, అభివృద్ధి జరగాలి. నేను ఇన్నిసార్లు చూశాను, ఇన్ని దశాబ్దంలో నేను అందరినీ కౌలు రైతులకు సహాయం చేశాను. మతం చూడాల, ఎంతమంది ముస్లిం రైతులకు నేను హెల్ప్ సహాయం చేశాను, ఎంతమంది యేసుక్రీస్తు మతం పుచ్చుకున్న రైతాంగం నేను సహాయం చేశాను. సనాతనం పాటించేవాడు ఎప్పుడు మత వివక్ష పాటించడు. నేను కోరుకుంటుంది ఒకటే, నేను అన్ని మతాల్ని గౌరవిస్తా, నేను ఆరాధించే సనాతన మతాన్ని దూషించకండి, అదొకటే నేను కోరుకున్నాను. ఎందుకు మనం మాట్లాడలేం, ఎందుకు మాట్లాడలేం? మనలో వీరత్వం చచ్చిపోయింది. మనం ఎట్లా తయారయ్యామంటే జీవం కోల్పోయాం మనం. అందుకే నేను ధైర్యంగా ఎందుకు నిలబడ్డాను, 151 ఎమ్మెల్యేలు ఉండి 23 మంది ఎంపీలు ఉంటే అంతమంది కలిసి నన్ను ఒక్కడిని తెలంగాణ బోర్డర్లో ఆపేస్తే ఎందుకు వచ్చాం బయటికి? ధైర్యం, వీరత్వం. తప్పు జరుగుతున్నప్పుడు ఎప్పుడు ఎలుగెత్తి చెప్పాలి? మీకు అన్యాయం జరుగుద్ది, అందుకనే వచ్చాం ఈ రోజున. మీరు నిలబడ్డారు. ధైర్యం లేని చోట, వీరత్వం లేని చోట మొత్తం పోద్ది. ధైర్యమే, ధైర్యే సాహస లక్ష్మి అంట. ధైర్యమైన చోట ఐశ్వర్యం ఉంటుంది, ధైర్యం లేని చోట అన్నీ పోతాయి. అందుకే నాకు ఇష్టమైన వాళ్ళకి 11 సరిపోలా, ఒకటికి పరిమితం చేద్దాం వాళ్ళని. ఈసారి ఎన్నికలు పెట్టమని చెప్పండి, ఒకటికి పరిమితం చేద్దాం. నాకు ఇష్టమైన కవి శేషేంద్రతో పాటు నాకు ఇష్టమైన హిందీ కవి, హిందీ రాష్ట్ర కవి శ్రీ రామ్ధారి సింగ్ దినకర్. ఆయన రాసిన పరశురామ్ కి ప్రతీక్ష చాలాసార్లు చదువుకొని గుండెల్లో ధైర్యం నింపుకునేవాడిని. చైనాకి, భారతదేశానికి, మన దేశానికి యుద్ధం వచ్చినప్పుడు మీరు సైనికుల్ని బలి చేశారు, సరిగ్గా చేయలేదన్న వేదనతోటి పరశురామ్కి ప్రతీక్ష రాశారు. దాంట్లో ఉన్న కొన్ని పంక్తులు మీకు చదివి వినిపిస్తాను. వీరత జహాపరిణహి పుణ్యక క్షయహే, వీరత జహాపరిణహి స్వార్థికి జయహే. ధైర్యం లేని చోట మంచి విలువలు క్షీణిస్తాయి, నశిస్తాయి. ధైర్యం లేని చోట వైసీపీ లాంటి స్వార్థపూరిత శక్తులు పిస్తామని చెప్పే శక్తులు విజయ దుందుబీని మోగిస్తాయి. భిన్నత్వంలో ఏకత్వం అంటే సనాతన హిందూ ధర్మాన్ని ఒంటరి చేసి చంపడం కాదు కదా. భిన్నత్వంలో ఏకత్వం అంటే అన్ని కలుపుకొని వెళ్ళటం. విజయనగర సామ్రాజ్యం రాజులు ఆ రోజున అరబ్ దేశాల నుంచి వచ్చిన అశ్వక వర్తకులకి మాకు ప్రార్థన చేసుకోవడానికి నమాజ్కి మస్జిద్ లేదంటే మస్జిద్ కట్టించింది. అది సనాతన ధర్మం దాని గొప్పతనం. పోర్చుగీస్ వ్యాపారస్తులకి మా క్రిస్టియానిటీకి చర్చిలు లేవంటే చర్చిలు కట్టించారు. ఆ రోజు ఎవరు ఎదుర్కోలే. అలాంటి సనాతన ధర్మాన్ని మట్టిలో కలిపేస్తాం, మస్ చేస్తామంటే అలాంటి వాళ్ళందరూ కూడా చెప్తున్నాం, మేము చేతులు కట్టుకొని కూర్చోలే. సనాతన ధర్మాన్ని ఎలా చంపేశారంటే, మనకి పిరికితనం ఎలా ఆవహించిందంటే, రాజ్యాంగం తొలి ప్రచురణలో అంబేద్కర్ గారు రథసారథిగా ఉండి నడిపించారు దాన్ని. సిర్ రాజ్ గోపాల్చారి, పండిట్ జవహర్లాల్ నెహ్రూ, అల్లాడి కృష్ణస్వామి అయ్యర్ మొదటి దళిత మహిళా నాయకురాలు, శ్రీమతి అమ్ము వేలాయుధన్, ఇలాంటి వాళ్ళు 300 పైచీలకు కూర్చొని అలాంటి రాజ్యాంగం తొలి ప్రచురణలో, అందులో చిత్రపటాలు ఉంటాయి, ఋషులు యజ్ఞయాగాదులు చేసే చిత్రపటాలు, కృష్ణుడు అర్జునుడికి భగవద్గీత బోధించే సారం, బోధి వృక్షం కింద జ్ఞానం పొందిన బుద్ధుడు, మహావీరుడు 24వ తీర్థంకర ఆయన ఫోటోగ్రాఫ్, ఆయన చిత్రపటాలు, నటరాజు అశోక చక్రవర్తిని బౌద్ధాన్ని ముందుకు తీసుకెళ్తున్న చిత్రపటాలు, సిక్కులది ముగల్ చక్రవర్తులది అక్బర్ది, శ్రీరాముడు లక్ష్మణుడు హనుమాన్ భుజం మీద ఎక్కించుకుని, బజరంగ బలి మీద భుజం ఎక్కించుకొచ్చుకునే చిత్రపటాలు, ఇదంతా భిన్నత్వంలో ఏకత్వం చూపించడానికి చేసిన ప్రయత్నం. ఇప్పుడు అది లేదు. మొన్న మధ్యన తిరిగి గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు తిరిగి దాన్ని బయటికి తీసుకొచ్చారు. ఆ రోజు నుంచి దేశ విభజన దగ్గర నుంచి ఆ రోజు నుంచి ఈ రోజు దాకా తప్పుల మీద తప్పులు చేసుకుంటూ వెళ్తూ ఉంటే, అందరం భారతదేశం సమాజంలో ఉన్న సగటు వ్యక్తి మౌనాన్ని ఆశ్రయించారు. వాళ్ళు రాజకీయ నాయకులు కావచ్చు, ఉన్నత స్థానాల్లో కూర్చున్న ఉన్నవారు కావచ్చు, పెద్ద పెద్ద ప్రసార మాధ్యమాల్లో ఉన్నవారు కావచ్చు, ఎవరైనా కావచ్చు. కానీ అందరికీ డబ్బున్న వాళ్ళు కావచ్చు, పేరున్న వాళ్ళు కావచ్చు, పేరు ప్రఖ్యాతులు ఉన్న వాళ్ళు కావచ్చు, అందరూ తప్పులు జరుగుతుంటే మాట్లాడరు. మిగతా మతాల మీద దాడి జరిగితే అందరూ మాట్లాడతారు. నటులు మాట్లాడతారు, చిత్ర పరిశ్రమ మాట్లాడుతుంది, వ్యాపారస్తులు అందరూ మాట్లాడతారు. ఇది తప్పండి, ఇలా జరగకూడదని. అదే సనాతన ధర్మం మీద జరిగితే ఒక్కళ్ళు నోరు మెదపరు.
If there is an attack on Sanatana Dharma, this so-called big wigs of in every way, every area, in every domain, they want to be politically right. Let me tell you, I hate to be politically right. I prefer speaking truth. In words of Rashtrakavi Ramdhari Singh Dinaka, let me tell you, jo satya jhan kar bina satya kehta hai, ya kisi lobh ke vivash mook rehta hai, us kutil rajtantri ka dhairi ko dhik hai, ya mook satya ka satya hanta kam nahi vadik hai. Tappani telisi koda, matlaatan inka tappu kada. The hottest places in the heller, the hottest places in heller, reserved for those who in times of great moral crisis maintain their neutrality. This is from Inferno written by Dante Alighieri. అంటే తప్పని తెలుసు మీకు, హిందూ సనాతన ధర్మం మీద దాడి జరగటం తప్పని తెలుసు. మీరు కూడా హిందువులే కానీ మాట్లాడరు, భయం మీకు. నాకు అలాంటి భయాలు లేవు. ఇది వెలుగులేకు వచ్చిందంటే కూడా, ఇవన్నీ జరిగి ఇవన్నీ కూడా వెలుగులేకు వచ్చాయంటే కూడా దేవుడే నడిపించాడు. వెంకటేశ్వర స్వామితో ఆడుకుంటా ఉన్నారు, వెంకటేశ్వర స్వామి నడిపిస్తాడు. ఇటువంటి అన్యాయాలు చేస్తూ ఉన్న వ్యక్తులకు ముట్టికాయలు వేసేది కూడా ఆయనే వేస్తాడు. సనాతన ధర్మం అంటే ఈ మనిషికి తెలుసా? ఫస్ట్ సాక్షాత్తు నువ్వు ఆ కూటమిలో ఉన్నావు, సాక్షాత్తు చంద్రబాబు నాయుడు నీ కళ్ళ ఎదుటి తప్పు చేసినాడు. తప్పు అని నీకే కాదు, సామాన్యునికి ఆరేళ్ల పిల్లోనికి కూడా కనిపిస్తూ ఉన్నా నీతో సహా. మరి నీ కళ్ళ ఎదుటే కనిపిస్తూ ఉన్నప్పుడు నీ కళ్ళ ఎదుటే వెంకటేశ్వర స్వామి ప్రతిష్టను తగ్గిస్తూ, వెంకటేశ్వర స్వామి లడ్డు విశిష్టతను తగ్గిస్తూ, కావాలని దుర్బుద్ధితో రాజకీయాలతో లబ్ధి రాజకీయ లబ్ధి పొందేందుకు ఇన్ని కోట్ల మంది వెంకటేశ్వర స్వామి భక్తుల మనసుల్లో ఒక అనుమానం క్రియేట్ చేయడం, దానివల్ల అపవిత్రత తిరుమల తిరుపతి దేవస్థానానికి తిరుమల తిరుపతి లడ్డు విశిష్టతకు తగ్గిస్తూ జరిగినప్పుడు అందులో నువ్వు కూడా భాగమై నువ్వు కూడా అది అబద్ధమని తెలిసి నువ్వు కూడా అబద్ధానికి రెక్కలు కట్టి నువ్వు కూడా అదే దుష్ప్రచారాన్ని చేయడంలో నువ్వే అడుగులు ముందుకు వేస్తా ఉన్నప్పుడు ఎక్కడ సనాతన ధర్మం గురించి నువ్వు మాట్లాడతావు? కరెక్టేనా మనం చేసేది? ఏదైనా కానీ తప్పు చేసినప్పుడు ఆ తప్పును మనం ఎత్తి చూపలేకపోతే, ఆ తప్పును గుడ్డిగా సమర్థించడం మొదలు పెడితే, అందులో దేవుని విషయంలో సనాతన ధర్మం అని చెప్పి మనం చెప్పుకోవడం ఎంత మటుకు ధర్మం? తప్పు చేయలేదు కాబట్టే గట్టిగా ఇవన్నీ ఆధారాలతో సహా చూపిస్తా ఉన్నారు. నేను చెప్పినట్టు కాదు, చంద్రబాబు నాయుడు మాట్లాడిన మాటలు స్వయంగా వాళ్ళ టీటీడీ ఈఓ మాట్లాడిన మాటలే ప్లే చేస్తుంది. తిరుమల తిరుపతి దేవస్థానంలో దశాబ్దాలుగా ఉన్న ప్రాక్టీస్ ఏదైతే ఉందో ఆ ప్రాక్టీస్ను చూపించాము. ఒక రోబస్ట్ ప్రక్రియ తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉంది అన్నది మనం గొప్పగా చెప్పుకోవాల్సింది పోయి, మన లడ్డు విశిష్టతను మనం గొప్పగా చెప్పుకోవాల్సింది పోయి, మనంతటి మనమే మన గుడిని మన స్వామి వారిని మన లడ్డు విశిష్టతను మనమే తగ్గించుకుంటూ మనమే మాట్లాడడం, ఒకవైపున మాటలన్నీ మాట్లాడుతూ మనమే సనాతన ధర్మం అనడం ఏ రకంగా ధర్మం అది? సుప్రీంకోర్టు ఇంత ఆక్షేపణ చేసిన నేపథ్యంలో చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి తాను వేసిన సిట్టును కూడా రద్దు చేసిన నేపథ్యంలో చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి నిజంగా తప్పు చేశాడు అనేది రుజువవుతూ ఉంది, కనిపిస్తూ ఉంది. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులోనే కనిపిస్తూ ఉంది, వాళ్ళు ఇచ్చిన స్టేట్ వాళ్ళు ఇచ్చిన కమెంట్స్లోనే కనిపిస్తూ ఉంది, వాళ్ళు రద్దు చేసిన సిట్లోనే కనిపిస్తూ ఉంది. మరి ఇంతగా కనిపిస్తూ ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి చేయాల్సిన పని ఏముంది? చేయాల్సిన పని ఏమిటి? ఒక అబద్ధాన్ని మళ్ళీ 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 ఇంకా పెద్ద అబద్ధాలతో దాన్ని అబద్ధాన్ని రుజువు చేయడం కోసం ఇంకా ఎక్కువ అబద్ధాలు చెబుతూ కలియుగ దైవం అంటారు వెంకటేశ్వర స్వామిని. వెంకటేశ్వర స్వామి విషయంగా ఎవరైనా ఆడుకుంటే మాత్రం మామూలుగా ఉండదు, వారికి జరగబోయే వారి పాపం అనేది పండి వారికి జరగబోయే నష్టం తెలిసి తెలిసి వెంకటేశ్వర స్వామితో ఆడుకుంటా ఉన్నారు. ఈ సుప్రీంకోర్టు అబ్జర్వేషన్సే ఈ మాదిరిగా చేసినప్పుడు, టీటీడీ ఈఓ ఆన్ రికార్డ్ ఈ మాటలన్నీ చెప్పినప్పుడు, అవన్నీ
ఆధారాలతో సహా రికార్డ్ అయి ఉన్నప్పుడు టీటీడీలో ఈ మాదిరిగా శాంపుల్స్ కలెక్షన్ అనేది ప్రతి ట్యాంకర్కు చేస్తూ ఉన్న ప్రక్రియ దశాబ్దాలుగా జరుగుతూ ఉన్నప్పుడు అసలు వాస్తవం చెప్పాలంటే దీనికి సిట్టు అవసరం లేదు, బిట్టు అవసరం లేదు, ఇంకోటి అవసరం లేదు. కంటి క్లియర్ కట్గా కనపడతా ఉంది అసలు ఏమి జరగలేదని. ఏమి జరగకపోయినా ఏదో జరిగింది అని చెప్పి వీళ్ళందరూ ఏదో దాన్ని ఏదో చూపించే ప్రయత్నం, వీళ్ళు ఏదో చేసే ప్రయత్నం వీళ్ళే చేస్తూ ఉన్నారు. అలా ఏమి జరగలేదు అని చెప్పే కార్యక్రమం వీళ్ళంతా కలిసికట్టుగా ఇవే చూసి ఇవే మాట్లాడి ఇవే చూసి ఇవే చెప్పాలి, అంతే కదా జరగాల్సింది. ఏమి జరగకపోయినా కానీ జరిగింది అని ఒక అబద్ధాన్ని రెక్కలు కట్టించి దాన్ని అబద్ధం జరిగింది 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 అని చెప్పి దాన్ని ప్రమోట్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అసలు ఏం జరిగింది, ఏం జరగలేదు అని చెప్పి చెప్పడానికి ఇవన్నీ కూడా ఆధారాలన్నీ ఒకటికొకటి ఆధారాలన్నీ కూడా చూపిస్తూ ఉన్నారు. చూపించడం జరిగింది, ఇవన్నీ చూస్తూ ఉన్నారు, కనిపిస్తూ ఉన్నాయి.